అందరికి నమస్తే. ఈరోజు అయితే ఫామ్ దగ్గరకు వచ్చినాం, దట్టు ఈవినింగ్ వచ్చినాం అనమాట. మస్తు ఎండలు పడుతున్నాయి కదా, కొంచెం 2-3 డేస్ నుంచి. నా వెనక గులాబీ తోట చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. ఎన్ని గులాబీలు ఉన్నాయి చూడండి. ఈరోజు అయితే హార్వెస్ట్ చేసుకుందాము చూడండి. లాస్ట్కి తెంపుదాం గులాబీ పూలు. అయితే ముందైతే కొన్ని వంకాయలు, టమాటాలు, పొప్పడికాయలు, కాకరకాయలు అట్లా కొన్ని కనిపిస్తున్నాయి. అసలు నెమళ్ళు చూడండి ఎంత బాగా అరుస్తున్నాయో, వినిపిస్తుందా మీకు నెమలి అరుపులు? బ్యూటిఫుల్గా ఉంది వెదర్ మాత్రం, చాలా చాలా బాగుంది. ఇదిగోండి, ఇదంతా పాలకూరనే. ఇది బేబీ స్పినాచ్ అనమాట. మీకు ఇది బేబీ స్పినాచ్, ఇంతకంటే పెద్దగా అవ్వదు, అందుకని దీన్ని ఇట్లా కట్ చేస్తున్నా. మీరు అందరు అన్నట్టు ఈసారి ఆకులే కట్ చేస్తున్నా బేబీ స్పినాచ్కి. చూడండి దీని నిండా మడి నిండా బాగా వచ్చింది. ఏమి వేయాలి ఎరువులు కూడా. చూడండి ఎంత బాగుందా పక్కన మడి. చూడండి తోటకూర ఎంత బాగా వచ్చిందా. ఇవి తోటకూర విత్తనాలు. తోటకూర కూడా బాగా వచ్చింది, పాలకూర తోటకూర రెండు చాలండి. కొంచెం దింపిన, ఎంత అవసరమో అంతే హార్వెస్ట్ చేస్తున్నా. తోటకూర ఇక్కడికంటే కూడా వేరే దగ్గర బాగుంది, అక్కడ హార్వెస్ట్ చేసేద్దాం. ఇది ఇంకా నెక్స్ట్ టైంకి బాగా వస్తుందేమో. ఇది ఆకాకరకాయ చూడండి, అదే పడి మొలిసింది. మీకు ఆకాకరకాయ కనిపిస్తుందా? ఇగోండి ఆకాకరకాయ విత్తనాలు కనిపిస్తుందా? అదే పడి మొలిసింది మన అడవి కాకరకాయ. చాలా అంటే చాలా బాగుంటుంది, అది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా నేనైతే. ఆకాకరకాయలు ఇవి లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ వాళ్ళ దగ్గర అడిగితే 1000 రూపీస్ చెప్పారు దుంప. కానీ మనకు ఇదేంటి దానంతట అదే మొలిసింది, సూపర్ ఉంది. ఆ కాకరకాయలు నెక్స్ట్ వీక్ వస్తాయి. ఇదిగోండి ఇక్కడ చిన్న చిట్టి కాకరకాయ పాదు చూడండి ఎంత చిన్నగా ఉందో. దీనికి ఒక కాకరకాయ వచ్చింది చూడండి. ఇట్లనే వండుకుంటే కాకరకాయలు మస్తు టేస్ట్ ఉంటాయి. ఇక్కడ చూసారా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఈ దొండపాదు అంతకుముందు ఇంత నీట్గా లేకపోతుండే. ఐ మీన్ ఇక్కడ నీడ వల్ల ఇంత గ్రీన్గా ఇంత బాగా లేదు. కానీ ఇప్పుడు చూడండి దొండతీగ మంచిగా బాగుతుంది. ఇక ఆల్రెడీ దొండకాయలు కూడా స్టార్ట్ అయినాయి. ఎండ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూడండి మంచిగా వస్తున్నాయి. ఇది మనం ఈ చెట్లు తీయించడం ఏదో ముందే తీపిస్తే ఇంకా మనకు ఫుల్ హార్వెస్ట్ వచ్చేది. పోనీలేండి ఇప్పటికన్నా మనము మనం అదొకటి రియలైజ్ అయి తొందరగా చెట్లు తీపించుకున్నాము, అదొకటి హ్యాపీయెస్ట్ థింగ్ అని చెప్పాలి. ఆ దొండపాదు ఈ దొండపాదు రెండు కలిస్తే ఇక దొండకాయలు కూడా చాలానే వస్తాయి మనకి. ఇదిగోండి జామకాయ దూరగా ఉంది, వర్షం చూడండి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ఒక జామకాయ ఉంది రండి, ఇదిగోండి రెండు జామకాయలు వర్షం తగ్గాక హార్వెస్ట్ చేద్దాం. రండి రండి రండి. కొంచెం తగ్గింది వర్షము, చూసారు కదా ఎండ వాన రెండొస్తే అట్లా కుక్కనక్క పెళ్లి చేసుకుంటున్నాయి అనేవాళ్ళు. సరే రండి కొంచెం ఏమంటారు కొంచెం తగ్గింది రైన్, హార్వెస్ట్ చేసుకుందాం మంచిగా. పొప్పడికాయలు కూడా చాలానే ఉన్నాయి, పొప్పాయ కూడా తెంపుదాము, పొప్పాయ కూడా హార్వెస్ట్ చేయాలి. ఇంకా వంకాయలు అవి ఇవి ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. ఇదిగోండి ఇది మన పొప్పటి చెట్టు మొన్న కూలిపోయిందన్నా కదా, ఇది మళ్ళీ ఎగురొస్తుంది. గోవిందం ఉండి ఉంచుదామమ్మా అన్నది. నాకేమో ఎక్కువ అయిపోయినాయి పొప్పటి చెట్టు, వేరే పెట్టుకోవాలని ఉండే. పాపం తీద్దామని ట్రై చేసింది కానీ రాలేదు. సో ఆ చెట్టుకు కూడా ఉండాలని ఉందేమో అనిపించి ఆ చెట్టును అయితే ఉంచుతున్నా. దాన్ని ఏం డిస్టర్బ్ చేయట్లే. పొప్పటి పండ్లు లాస్ట్ కట్ చేద్దాము, కట్ చేసాం. ఇగోండి మీరు ఇప్పటి వరకు మరి ఎక్కడ ఎవరి రెసిపీ అమ్మ మీ అమ్మదా? మా నానమ్మ రెసిపీ. మా నానమ్మ ఈ ఫ్రెష్ యాక్చువల్గా అయితే బయట మందులు కొడతారు కాబట్టి తినడం మానేసినాం. మా చిన్నప్పుడు మా ఇంట్లో బెండ చెట్లు ఉన్నప్పుడు చేసేదన్నమాట నానమ్మ బెండకాయ ఆకులతో రోటి పచ్చడి. ఈ రెసిపీ నేను మన ఇంటి దగ్గర కూడా చూపిస్తాను అమ్మతో, లేకపోతే ఇక్కడ కుదిరితే ఇక్కడైనా బెండకాయ పచ్చడి చేస్తా. ఇట్లా చూడండి ఇట్లా బెండకాయ ఆకులు కట్ చేసుకోవాలి. ఎన్ని కట్ చేయనమ్మా?
ముదిరినయేనా, ముదిరిన బెండకాయ ఆకుల్ని కట్ చేసుకోవాలంట. చూడండి, ఒక 10 చేయినామా 20 చేయినా? ఇగోండి ఉన్నాయి, ఉన్నాయి లోపల ఒక 10 గల్లు ఉన్నాయి. చాలా అమ్మా, ఇగోండి ఒక 20 కోసిన. ఫస్ట్ టైం నేను కూడా ఎప్పుడో తిన్నట్టు చిన్నప్పుడు ఏం తిన్నాను నాకైతే గుర్తు రావట్లే. ఇంకా కొన్నామా? సరే, మా అమ్మకి ఇంకా కొన్ని దింపాలని ఉంది. మా అమ్మ అసలు ఈ పచ్చడి నేను పొలం పెట్టినప్పటి నుంచి కలవరిస్తుంది, ఎందుకంటే బయట మందులు కొడతారు కదా, అందుకని మా అమ్మకి డౌట్. ఇక్కడైతే నేను మందులు కొట్టకుండా చేస్తా కాబట్టి తెంపు తెంపు అంటుంది. తెంపిన, ఇక రండి దగ్గర రండి ఒకసారి. ఇగో బెండకాయలు చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో. ఇగో ఈ వెరైటీ బెండకాయ చూడండి చాలా బాగుంది. ఇట్లా కొంచెం చిన్నగా ఉన్నప్పుడే తెంపుదాం, తొందర ముదురుతుంది. బాగా వచ్చినాయి ఇవన్నీ. మా గోవిందమ్మ వేసింది, ఇక బెండ చెట్లు అయిపోతున్నాయి కదా అమ్మ అని కొత్తగా వేసింది. వేసినందుకు బాగా వస్తుంది. ఇంత చిన్నవి ఉంచొచ్చేమో కానీ, ఇగో ఇట్లా మరీ చిన్నగా ఉంటే ఉంచుతానులేండి. ఈ సైజు తిరుగుతుందా వీటిని ఇట్లనే గనక పులుసు పెడితే, ఇప్పుడు రేపు మా అమ్మ పెడుతుంది బెండకాయ పులుసు చాలా బాగుంటుంది. ఇది కూడా నేను మీకు చూపిస్తా వీడియోస్లో. మన ఇంట్లో చేద్దాం ఈ రెసిపీస్ అన్నీ. ఇగోండి ఇట్లా బాగున్నాయి. మా గోవిందమ్మ చూ ఆంటీ చూపి, మా గోవిందమ్మ చూడండి రప్ప రప్ప. ఇది కొంచెం చిన్నగా ఉన్నాయి, ఉంచవే మళ్ళీ సార్కి వస్తారు అయితే. నేను రావట్లేదు ముదురుతుంది అని గోవిందమ్మ చిన్న కాయలు కూడా దింప అవతలేసింది. ఇగోండి చూడండి బెండకాయలు ఎంత ఎంత ఎలా ఉన్నాయో. ఈ విత్తనం బాగుంది కదా గోవిందమ్మ, ఇవి చట్నీలకి వేసుకుంటే బాగుంది, బాగుంటాయి. ఇగోండి పచ్చిమిరపకాయలు కాళ్ళ దగ్గర కూడా. ఇగోండి ఇగో ఇంత బాగా అమ్మా, నీకు నచ్చినట్టుకున్నాయి ఏ పచ్చిమిరపకాయలు ఇక్కడ చాలా బాగున్నాయి. ఆశ్చర్యపోతావు నువ్వు, ఒక్క చెట్టుకే ఎంత బాగా వచ్చి. నీ విత్తనం బాగుంది గోవిందమ్మా, మనం ఇవి నారు పోసి పెట్టినాం, ఇది ఉంచుకోవాలి మనం. నేను ఇది అక్కడ నుంచి తెప్పించిన ఆమె దగ్గర. ఇగోండి పచ్చిమిర్చి చూడండి, ఇగో సూపర్ ఉన్నాయి పచ్చిమిరపకాయలు. ఇగోండి పచ్చిమిరపకాయలు కూడా బాగానే వచ్చినాయి. ఇటు సైడ్ వంకాయ చూడండి, తెంపినే దూర టమాటాలు. ఇగోండి వంకాయ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. వంకాయలు ఏడుందే, ఇగోండి ఏడ. ఇదేదో వెరైటీ వంకాయ అబ్బా, గుర్తొస్తలేదు నాకు, కానీ పుచ్చిందా మరి మంచిగా ఉందో తెలుస్తలేదు. ఇందాకనే చూసిన ఇదా ఇది వంకాయలు ఉన్నాయి. ఇంత వర్షంలో కూడా తెంపుతున్నామంటే మేము హార్వెస్ట్ ఈడ కూడా ఉన్నాయి కానీ వంకాయలు ఇవి పుచ్చిని పుచ్చుతున్నాయి ఏందో మరి. ఇగో వంకాయల ద్వారా పుచ్చినట్టు అవుతుంది. ఇక్కడ ఒక్కటి బాగా వచ్చింది పొడవ వంకాయ, ఒక రెండు మూడు వంకాయలు వచ్చినాయి. ఇది ఒకటి ఇగోండి నాలుగు వంకాయలు వెళ్ళినాయి, పొడవ వంకాయలు వెళ్ళినాయి బాగానే. ఇగోండి కొన్ని టమాటాలు ఉన్నాయి. ఆల్రెడీ గోవిందమ్మ కొన్ని దింపి పెట్టింది, నేను వస్తున్నా అనేసరికి ఇంకా కొన్ని ఉన్నాయి. బుట్ట ఇవే గోవిందమ్మ టమాటాలు. ఇగో ఇవి కూడా పండుతాయి మనం ఇంట్లో పెట్టుకుంటే. వీడు ఉంటే ఏంటంటే మళ్ళీ నాకు ఈ మధ్య లేట్ అవుతుంది రావడం. ఇగోండి మొక్కజొన్న కంకి మంచిగా వచ్చింది అనుకున్నాను. ఇగోండి ఇప్పుడు కూడా ఉంది, ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది. పాపం నెమలులు తిని ఇట్లా పడేసినాయి, ఇక కట్ చేసి పడేసినాయి. అవి కూడా ఇక కొంచెం తిన్నాయి, ఇంకా మొత్తం అన్న తిన్నా బాగుండు. ఇంక ఉన్నాయి ఈ రెండే, బతికితే మనకు వచ్చినట్టు లేకపోతే లేనట్టు అంతే. ఇదిగోండి ఉత్తగా ఇక్కడ విత్తనాలు ఉంటే వేసేసింది గోవిందమ్మ. చిన్న కాకరకాయలు వచ్చినాయి చూడండి. ఇగో ఇక్కడ ఒకటి, ఇగోండి ఇక్కడ ఒకటి రెండు, ఇక్కడ ఒకటి మూడు. ఇగో చిన్న కాకరకాయలు, వీటిని ఇట్లనే వండుకుంటే సూపర్ ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. కాకరకాయ ఇట్లా పడేసింది మా గోవిందమ్మ. ఓకే ఇక మళ్ళీ వాటికి అది వేసాడు ఎందుకని ఇట్లా వేసేసింది మంచిగా.
ఎక్కువ పందిరి లేస్తే అంత పందిరి పందిరి అవుతుందని ఇట్లా వేసి వదిలేసినాము. ఇగోండి ఇన్నొచ్చినాయి, ఏమి ఇగోండి అమ్మా, ఇగోండి ఇన్నొచ్చినాయి కాకరకాయలు. మంచి కడగాలి, ఎందుకంటే నేల మీద బారినాయి కదా, కడగాలి. ఇన్ని కాకరకాయలు వెళ్ళినాయి. ఇదిగోండి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి. ఇవైతే మంచిగా తీగ బాగుతున్నాయి. నాకు ఎంత ఇష్టమో కాకరకాయ, ఎంతమందికి ఇష్టమో తెలియదు కానీ నాకైతే కాకరకాయ అంటే భలే ఇష్టం. అంతే ఒక మూడేళ్ళనే కాకరకాయలు అంతే. ఇక్కడ ఇదిగోండి ఇది మన దిల్సే, ఇది కూడా మనం కూరలలో వేసుకుంటాం కదా, ఇది కూడా వచ్చింది. ఇది వేర్లతో కట్ చేయట్లేదు, మళ్ళీ వస్తుందేమోనని ఇట్లా మామూలుగా కట్ చేస్తున్నా. ఇది కూడా కూర వండుతారు. నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్లోకి కూడా వేస్తారంటారు. మరి బాగుంటుంది, స్మెల్ అయితే అద్దరిపోతుంది. ఇంకోండి ఇక్కడ కూడా ఇంకొన్ని బెండకాయలు ఉన్నాయి, ఇవి కూడా కట్ చేద్దాం. ఆకుకూరలు కూడా చూడండి పుష్కలంగా వచ్చినాయి, అవి కూడా కట్ చేద్దాం. ఇంకోండి బెండకాయలు చూడండి, ఇవన్నీ కట్ చేసినాము, మళ్ళా వస్తున్నాయి. చెట్లు కొమ్మల్లా కట్ చేసి పెట్టేసినాం. ఇవి చూడండి పూలు ఎంత బాగా వస్తున్నాయో, ఇక పూలు చూడండి ఎంత బాగా వస్తుందో. ఇగో ఇది పసుపు, కొత్తిమీర కొంచెం దింపుకుందాము. మనకు ఎంత అవసరం అంత దింపుకెళ్దాం. ఇది నాటు ధనియాలతో వేసింది, చాలా బాగా వచ్చింది టేస్ట్. కొత్తిమీర అయితే కొంచెం కట్ చేసిన, ఇదంతేమో ఎర్ర పాలకూర వేసినాం ఇంట్లో. ఇంట్లో కూడా ఏమేమో వేసినాము, ఏమి వేసినామో కూడా గుర్తుకొస్తలేదు. ఇక పండినప్పుడే ఇదంతా కూడా కొత్తిమీర. ఇంకోండి ఇక్కడ కొంచెం మెంతికూర వచ్చింది, ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం. కట్ చేసేసిన ఇక గోవిందమ్మ కూడా ఇంకా తోటకూర తెంపింది చాలనే. ఇదంతా తోటకూర చూడండి, ఇక వేరే కూర ఉంది బాబు నా దగ్గర కూడా ఉంది. ఇదిగోండి ఇదంతా తోటకూరనే. కొంచెం ఇది కూడా వస్తుంది కొత్తిమీర. ఇక్కడ ఏమన్నా నేను మట్ట పెట్టేస్తాను, పెట్టుకోపో తీసుకోపోతే దాన్ని పెట్టుకో. ఇక కాయల కింద పడుతున్నాయి. ఇగో ఇక్కడ ఉన్నాయి ఇంకా, ఇక్కడ ఒక రెండు. మొత్తము ఒక 10 దాకా వెళ్ళినాయి పొప్పడికాయలు. ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా రెండు. అమ్మా కూరకు ఎట్లా దింపాలి? ఇగో ఈడ ఒకటి ఉందిలే అనామత్తు పడ్డది, ఇది కూర. ఇగో ఇది ఇది ఓకేనా కూరకి? సరేలే అదనమాట. ఇప్పుడు ఇక మెయిన్గా ఇవి కూడా అయిపోయినాయి, ఇంకా కొన్ని ఆకుకూరలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, అవి దింపుదాం వచ్చేసేయండి. చూడండి అసలు ఎంత వెడల్పుగా ఎంత బాగా పూసిందో ఒక్కొక్క పువ్వు. ఇగో ఇంత వెడల్పు ఉందో అసలు పువ్వు అయితే. ఆహా ఏమొద్దులేమో వస్తుంది. ఇవన్నీ దింపేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5 గంట టైం పడుతుంది. సరే లుక్ వేయండి మొత్తం ఎంత ఉందో, ఎన్ని పూలు వచ్చినాయో. పూలే పూలు,
బుట్ట నిండు దివాల కూడా పెద్ద బుట్ట నిండడం గ్యారంటీ. గులాబీలు చూపిస్తాం ఇక అన్ని తెంపినాక. మడి ఇది కాకుండా ఇంకో చోట కూడా ఉంది మన మడి. మనమైతే ఒక పెద్ద పెద్ద ఆకులు కొన్ని అయితే కట్ చేసుకొని వెళ్దాము. ఇదిగోండి ఈ సైజు ఉంటే ఆకులు మనకి బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా మంచిగా అమ్మమ్మ చూపించా. యాక్చువల్గా మా మమ్మీ ఇక్కడ మీ అందరికీ అమ్మతోటి కట్టెల పొయ్యి మీద అంటే అమ్మ గైడెన్స్లో నేను చేద్దామని ఈరోజు మన చామాకు పొట్లాలు చేసి చూపిద్దామనేసి చామాకులు కూడా హార్వెస్ట్ చేసి వీడియో కూడా స్టార్ట్ చేసినాం. ఇంతలోకి ఏమైంది, కట్టెలు దడిచిపోయినే వర్షం వచ్చి కట్టెలపై కావట్లే. ఇంకొక సిలిండర్ ఉంది, సిలిండర్దేమో గ్యాస్ చిన్న హోల్ పడి లీక్ అవుతుంది. సరే అమ్మ అన్నది కదా రెసిపీ కదరా చూపించడం, ఇంటి దగ్గర అయినా చూపిస్తానన్నది. సో సరే అని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు చూడండి ఏమేమి కూరగాయలు వచ్చినాయో, చామాకు, కొత్తిమీర, బుట్టడు గులాబీలు, మునగాకు, రెండు రకాల గోంగూర అండ్ పొప్పడికాయలు అయితే ఒక 30 or 20 వచ్చినాయి. ఇదంతా పాలకూర, ఇదంతా తోటకూర. బెండకాయలు అయితే ఇవన్నీ బెండకాయలే, 4-5 రకాల బెండకాయలు, కాకరకాయలు, ఒక్క బీరకాయ, కలమాకు. అమ్మ ఈ బెండకాయ ఆకులతో కూడా మంచి రోటి పచ్చడి చూపిస్తుందంట, ఇది కూడా ఇంటి దగ్గర చూపిస్తా. బచ్చల కూర, మెంతి కూర, కొంచెం చుక్క కూర, కొన్ని పచ్చిమిరపకాయలు, దిల్సే కూర, వంకాయలు, చిన్న కాకరకాయలు, చిన్న దొండకాయలు, ఇవన్నీ కలిపి మా అమ్మ మీద వెరైటీ వెరైటీ వంటలు చేస్తుందంట. మన ఇంట్లో హైదరాబాద్లోనైతే ఈ వెరైటీ రెసిపీస్ అన్నీ మీకైతే చూపిస్తా. ఇగోండి పొప్పడికాయలు అయితే ఇవన్నీ వచ్చినాయి. సో ఈ వీక్ హార్వెస్ట్ అయితే ఇంతే. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మేముందంట. అంతవరకు సెలవు, వెదర్ కూడా చల్లగా అవుతుంది. బాయ్.